హే మామాజ్ అండ్ మామీస్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు తల్లారిందో ఈ మామ్మా సో ఇది రికార్డెడ్ షో కాదు ఇది లైవ్ షో ఎందుకంటే ఈరోజు డిసెంబర్ ఇరవై నాలుగు సమయం ఏడు గంటల నలభై నిమిషాలు అవుతుంది సో నాట్ ఎట్ ఆల్ రికార్డెడ్ షో మీరు చక్కగా కాల్ చేయొచ్చు కాల్ చేస్తే నేను డైరెక్ట్ మాట్లాడతాను ఇంకా ఎవరికన్నా డౌట్ ఉన్న వాళ్ళకి ఇక మార్నింగ్ మార్నింగే బేబీకి గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెట్టినా రిప్లై రాలా ఫ్లవర్స్ తోటి పెట్టాను రిప్లై రాలే ఓయ్ అని మెసేజ్ పెట్టాను అని అక్క నుండి రిప్లై వచ్చింది చెప్పు ఏం చేస్తున్నావు అన్ను అడిగింది అన్నాను రాకెట్ రెడీ చేస్తున్నాను అన్నాను రాకెట్ రెడీ చేస్తున్నావా ఎందుకు అందనమాట మరి నీ దగ్గరికి రావడానికి అన్నాను అదేంటి నా దగ్గర రావడానికి రాకెట్ ఎందుకు అని అడిగింది అనమాట అంటే నేనన్నాను చందమాబా దగ్గరికి రావాలంటే రాకెట్లోనే రావాలి కదా అన్నాను పాడ తర్వాత బోల్డ్ని కబుల్ మాట్లాడుకుందాం స్టేటియో మాజ్ అండ్ మామో మోతార్ గత బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఇక హైదరాబాద్లో గౌతమ్ గారు చెప్తూ ఉన్నారనమాట గౌతమ్ సవాంగ్ చెప్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ థర్టీ ఫస్ట్ పోరగాళ్ళు రోడ్డు మీద కనబడితే వాయించేస్తామని చెప్పేసి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఎన్నో కోరికలు ఉండే ఈసారి బాగా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి ఎంజాయ్ లేదు ఏం లేదు ఇంట్లోనే హాయిగా కూర్చొని కేక్ కట్ చేయడము లేకుంటే ఇంకా ఏదో ఓపెన్ చేసుకొని తాగడము అన్నట్టుండే కానీ ఈసారి చక్కగా ఒక పబ్లోకి వెళ్ళడము లేకుంటే గెట్టుగెదర్ గ్యాదర్ చేయడము ఫ్రెండ్స్ అందరితోటి ఒక మంచి ఒక గేమ్ ప్లాన్ చేసుకుందామని అని బోల్డ్ అన్ని ప్లాన్ చేసాము గేమ్స్ అన్నీ కూడా మామూలు గేమ్స్ కాదు నేను ప్లాన్ చేసింది తెలుసా మామూలు గేమ్స్ కాదు ఇప్పుడు ఎట్లా అంటే మీ పొట్టకి ఒక బెలూన్ ఉంటుంది నా పొట్టకి ఒక బెలూన్ ఉంటుంది అనమాట ఇద్దరం కలిసి బెల్లున్ పగులో కొట్టాలి మీరెంత గట్టిగా ముందుకంటే నేనెంత గట్టిగా ముందుకు అనేసి ఇటువంటి ఎన్ని 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 వెరైటీస్ ఆఫ్ గేమ్స్ మనం కనుక్కున్నాం అలాగే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని గేమ్స్లో మాత్రం భలే గమ్మత్తుగా ఉంటుందండి ఒక్కొక్కసారి నాకు ఒకరి మీద బాగా కసిగా ఉండే నన్ను ఈవెంట్ చేయనియట్లేదు వాడు చేయట్లేదు ఎట్లా అని చెప్పేసి ఒక తాడు తీసుకొచ్చాను తాడు తీసుకొచ్చేసి సార్ మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నాకు మీతోటే ఫస్ట్ టైం ఈ గేమ్ పార్టిసిపేట్ చేయించాలన్నది మీరు చేస్తారంటే మన 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 వల్ల కానీ గేమ్ ఉంటుందా పెట్టు ఆ గేమ్ ఏందో పెట్టు తొందరగా అని చెప్పేసి అనమాట అనుకున్నాను అరే నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు తెలుసా నీకు సరే అని చెప్పేసి ఒక ఐదేరు ఆంటీలు రమ్మన్నాను వచ్చారు వచ్చిన తర్వాత ఒక పెద్ద తాడు తీసుకొచ్చి ఒక చే ఒకటేమో ఒక ఆంటీ దగ్గర ఇంకొకటేమో ఇంకో ఆంటీ చేతిలో పెట్టేశారనమాట కొంచెం కిందికి పట్టుకోండి తాడు అని చెప్పేసి అంటే వాళ్ళ భార్యతోటే సార్ అని చెప్పేసి ఆయన కళ్ళకి మంచిగా గంతలు కట్టేశాం గంతలు కట్టేసి సార్ మీరు ఈ తాడు తగలకుండా దీని మీద నుంచి వెళ్ళి అడుగేయాలి అలా ఇటు నుండి ఇరవై ఐదు అటు నుండి ఇరవై ఐదు అడుగులేస్తే మీరే విన్నర్ సారీగా ఈరోజు అని చెప్పేసి అనమాట సరే అని చెప్పేసి ఆయన కళ్ళ గంతలు ఉన్నాయి కదా ఇద్దరు లేడీస్ అటగొరు ఇటుగారు తాడు పట్టుకున్నారు కొంచెం కింద హైట్లో మోకాళ్ళ వరకు హైట్లో ఇక ఈయన ఆ కాడు తాడు త తగలకుండా మెల్లగా అటు సైడ్ కడిగేస్తున్నాడు ఇటు సైడ్ కడిగేస్తున్నాడు అటు సైడ్ కడిగేస్తున్నాడు ఇటు ఒక కడిగేస్తున్నాడు నేనేం చేశాను ఆ లేడీస్ తోటి తాడు తీసేయండి అమ్మా ఇప్పుడు అని చెప్పేసి అన్నానమాట తాడు తీశారు లేడీస్ కిందికి వెళ్ళారు ఆయన ఒక్కడే డయాస్ మీద ఒక పదిహేను నిమిషాలు అటునుంచి ఇటు కాలేస్తున్నాడు ఇటునుచల్ అటు కాలేస్తున్నాడు జనాలు అందరు పిచ్చిగా నవ్వుతున్నారు నేను ఇంటర్నల్గా మామూలుగా నవ్వట్లేదు అయిపోయింది పనిని అతను పెట్టుకున్నాడు అలా ఒక ఇరవై ఐదు అడుగులు అటు ఇరవై ఐదు అడుగులు ఇటు వేసిన తర్వాత సడన్గా ఆయనకు ఎందుకో డౌట్ వచ్చేసి ఆ కళ్ళ గంతలుగా చూస్తే అక్కడ లేడీస్ లేరు అక్కడ తాడు లేడు అయిపోయిందా సో అటువంటి గేమ్స్ కూడా బాగా ప్లాన్ చేశాను ఈసారి కానీ ఈసారి ఏం లాభం ఏం లేకుండా అయిపోయింది మరి ఏం చేయాలి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి చాలా సింపుల్గానే ఎలా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది అనేది కొన్ని ఐడియాస్ ఇవ్వండి మా యూత్ అంతా కూడా మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుందా సుధాకర్ గారు గుడ్ మార్నింగ్ సార్ సార్ గుడ్ మార్నింగ్ సుధాకర్ గారు ఫ్రమ్ యుఎస్ఏ సుధాకర్ గారు ఫ్రమ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ మామా మహేష్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సుధాకర్ గారు మాట్లాడండి సార్ సార్ నా మాట మీకు గురుగారు సుధాకర్ గారు హలో సుధాకర్ గారు ఓకే సుధాకర్ గారు ఏదో కాల్లో సో అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ సింపుల్గా ఎలా సెలబ్రేట్ చేసుకుందాం మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు నన్ను ఎలా సెలబ్రేట్ చేసుకోమంటారు నన్ను ఈ టెన్షన్లో ఎందుకు ఉంచుతున్నారో నాకు చెప్పండి ఎలా మనం ఎంజాయ్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే బయట పబ్లిక్ అసలు వాళ్ళు అలో చేయడం లేదు మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం ఏం చేద్దాం మాట్లాడేద్దాం హలో సుధాకర్ గారు సార్ మీరు డిస్టర్బెన్స్ ఏదో ఉన్నట్టుందండి సుధాకర్ గారు మీది హలో సుధాకర్ గారు మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి సార్ ఓకే యా సుధాకర్ గారు మరికట్టే నమస్తే ఏమైపోయినావా ఎక్కడ పోయినావు నువ్వు ఉన్నావా కాలు పాపం బాగానే బ్యాండేజ్ కూడా వేసారు మావా ఇప్పుడే అందినటువంటి ఒక మంచి తాజా వార్త చెప్తా మా పిల్లలందరికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ తీసుకురావడం జరిగింది కంగ్రాచులేషన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సో ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏమిటి అంటే ఫెయిల్ అయిన పిల్లలందరూ కూడా ఇంటర్మీడియట్ పాస్ అయిపోయారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఫెయిల్ అయినటువంటి విద్యార్థులందరినీ మినిమం మార్కులతో పాస్ చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు కాగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తాము ఫెయిల్ అయ్యామని విద్యార్థులు కొన్ని రోజులుగా ఇంటర్ బోర్డు ఎదురుగా ఆందోళన చేస్తూ ఉన్నారు ఇటీవల ప్రకటించినటువంటి ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో నలభై తొమ్మిది శాతం మంది మాత్రమే విద్యార్థులు పాస్ అయ్యారు మిగతా వాళ్ళు ఫెయిల్ అయిపోయారు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సరిగా లేదు మరి మేము ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి ఇంటర్మీడియట్ బోర్డు ముందు వాళ్ళు విద్యార్థులందరూ కూడా గత నాలుగైదు రోజుల నుండి తిండి తిప్పలు మానేసి అన్నం లేకుండా ఏం లేకుండా ఎక్కడెక్కడి నుంచోలో పిల్లలందరూ కూడా వచ్చేసి అక్కడ మరి ఇంటర్ బోర్డు ఎదుట వాళ్ళు ఆందోళన చేయడం జరిగింది ఈ విషయం కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళింది కేటీఆర్ గారు కూడా సాధ్యమైనంతవరకు నేను స్పందిస్తాను ఈ విషయం మీద అని చెప్పేసి అన్నారు కానీ ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా పాస్ అవుతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది ఈరోజు సో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి పిల్లలందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాము అట్లా అని చెప్పేసి సెకండ్ ఇయర్ మాత్రం ట్రై చేయదు కొద్దిగా కష్టపడాలి ఇది చరిత్రలో ఎక్కడ జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిన వాళ్లను ప్రభుత్వమే పాస్ చేసినట్టుగా వాళ్ళు ప్రకటించారు అంటే ఇక ఇంతకంటి మనకి ఏం కావాలి బట్ కొన్ని కొన్ని విద్యార్థులు మాత్రం నిజంగానే చదవక ఫెయిల్ అయిన వాళ్ళు కొందరు మంది ఉండొచ్చు కానీ చదివి ఫెయిల్ అయిన వాళ్ళు కొందరు మంది ఉండొచ్చు ఇంటర్నెట్ అందక కొద్ది మందే ఉండొచ్చు కానీ ప్రభుత్వం అందరినీ ఒకే దృష్టితో చూసి ఒక సమైక్యవాదాన్ని ప్రభుత్వం ఆలోచించి ఈరోజు పిల్లలందరినీ కూడా పాస్ చేయించింది అలాగే ఒక ఇద్దరు స్టూడెంట్స్ కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూడడం జరిగింది పిల్లలు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు అందరూ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చక్కగా హ్యాపీగా పాస్ అయిపోయారు కాబట్టి అటువంటి నిర్ణయాలు మానుకోవాలి చక్కగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా బాగా రాయండి అలాగే నెక్స్ట్ ఇయర్ ఎవరైతే టెన్త్ క్లాసులో ఉన్నారో మమ్మల్ని కూడా పాస్ చేస్తారు అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు ఎందుకంటే వాళ్ళకంటే అరకొర సౌకర్యాలు ఉన్నాయి లేవు కాబట్టి కొన్ని కొన్ని చిన్న చిన్న సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వాళ్ళను పరిగణలోకి తీసుకొని అందరినీ పాస్ చేసింది పాస్ చేసిన పిల్లలందరికీ కంగ్రాచులేషన్స్ సంతోషం పిల్లలందరూ కూడా వాళ్ళ ముఖంలో ఆనందం కనబడితే చిన్న చిన్న చేతులతోటి ఎగ్జామ్ రాసి ఇప్పుడు పాస్ అవుతారో ఏందో తెలియనటువంటి పరిస్థితి పిల్లలది అందుకోసమే పిల్లలంటే నాకు చాలా ఇష్టం దట్ ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ చిన్న చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం ఎనివే అలాగే మనతో మాట్లాడడానికి సుగ్నశ్రీ గారు లైన్లో ఉన్నారు మణికఠ లైన్లో ఉన్నారు ముందుగా లేడీస్ ఫస్ట్ కాబట్టి మణికంట చెప్పండి మీరు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఎలా సెలబ్రేట్ చేసుకుందాం మనం ఉన్నావా పడిపోయినావా

ఆన్లైన్ ఎలా ఎక్కుతాయి ఎక్కడ ఈ టెక్నాలజీ మన దగ్గర లేదు ఏం లేదు గ్రామాల్లో ఎంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కొందరి దగ్గర లేవు అందరి దగ్గర మనం అనుకుంటాం మావా ఈరోజు మన ఇంట్లో మనకు స్మార్ట్ ఫోన్ ఉంది మనం వాడుతున్నాం కానీ అది లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు సో అందుకోసం కుల్వేత ఈ మీ షో మొత్తం నేను మాట్లాడుతున్నాను బాగానే సిగ్నల్ బాగానే ఉంటుంది కొన్ని మా షోలో సిగ్నల్ అసలు ఉండదు మావా మరి సిగ్నలే మనం మాట్లాడినప్పుడు ఇంకా అండీ గ్రాస్లో అలా ఉంటుంది మా ఓకే అది బాగానే ఉంది అది అయిపోయింది మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఈ వన్స్ ఎప్పుడైతే మనము ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దు మనం అప్పట్ నుండి ఇంకా మనము దాని గురించి మాట్లాడుకోకూడదు ఇప్పుడు కూడా ఓకే ట్యాపింగ్ చెప్పాలి ఇలాగే ఇప్పుడు ఒక ఇప్పుడు మీ మీ భార్య తిరునాళ్లలో తప్పిపోయింది తిరు తిరుమల తిరుపతిలో తప్పిపోయింది మామా హలో జనరల్గా మీ భార్య అనుకోండి అంటున్నాను అనుకోండి అంటున్నా చెప్పండి మీ భార్య తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చింది వచ్చిన తర్వాత మరి ఏంటి నీకేమైనా మొక్కులు ఉన్నాయా అంటే నాకు 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 ఆల్రెడీ నాలుగైదు మొక్కులు ఉన్నాయంటే సరే మొక్కులుంటే ఓకే మరి తలనీలాలు ఏమన్నా ఇద్దామనుకుంటున్నావు అంటే యా నేను తలనీలాలు ఇద్దామనుకుంటున్నాను సరే తలనీలాలు ఇచ్చింది అక్కడ మొత్తం గుండ్లే అన్ని గుళ్ళే ఉంటాయి అక్కడ ఆ అన్ని గుళ్ళలో ఈమెదో గుండు ఎక్కడ తప్పిపోయిందో తెలియదు హలో 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 ఆమె పేరు పిలిచి పిలిచి పిలిచినా కూడా ఆమె నిదిక్కు చూడదు నువ్వు ఆమె చూడడం చూడదు మొత్తాకైతే లాస్ట్కు అటు ఇసి దొరికిందనుకో అప్పుడు మీ మీ భార్య నీకు కనబడకుండా ఒక నాలుగైదు గంటలు తప్పిపోయి దొరకగానే ఏం చేస్తావు మావా ఎవరైనా దొరకగానే ఏం చేస్తారంటే వెతకడం ఆపేస్తారు ఫస్ట్ వెతకడం ఆపేస్తారు ఏ పోతే ఇంటి ఊకే దీంతో ఏరా ఎలా ఎలా వదిలిపెడతా అనుకున్నారా అంటారు అనమాట సుగుణశ్రీ గారు ముందుగా చెప్పండి మనం న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది ముందుగా అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ కూడా అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత కష్టాలున్నా ఎన్ని నష్టాలున్నా కూడా అందరు కూడా అలా స్టార్ వెలిగిస్తున్నారు ఇంటి ముందు చూడగానే ఓ వెల్ క్రిస్టియన్సా అని చెప్పేసి మనం అనుకోవచ్చు అంటే ప్రతి ఒక్కరు పిల్లలు పెద్దలు ఎవరికి ఇష్టంన్నాయి వాళ్ళు అలా వెలిగిస్తూ ఉన్నారనమాట స్టార్స్ వెలిగిస్తున్నారు ఇంటి ముందు ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలన్నీ కూడా వీధి వీధిలోకి వచ్చాయా అన్నంత రేంజ్లో హైదరాబాద్లో పెద్ద పెద్ద స్టార్స్ పెడుతున్నారండి బట్ స్టార్స్ ఎందుకు పెడతారో తెలుసా చెప్పండి మామ మీరే ఓకే మరికంటే మీకు ఏమైనా ఐడియా ఉందా క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఇంటి ముందు ఒక స్టార్ పెడతారు ఎందుకు అంటే ఇంటిలో దీపాన్ని వెలిగించే వాళ్ళు ఎవరైనా అలా స్టార్ వెలుగులో వెలిగిపోవాలని చెప్పి పెడుతుంటారు కుటుంబం కుటుంబం అలా కలకలాడుతూ ఉంటారని పెడుతుంటారు కుటుంబం అంతా కూడా కలకలంగా ఉండాలనే అంటే ఉండాలని చెప్పేసి స్టార్ పెడతారా

మీరు మీరు పాట వాడాలంటే కేర పద్మజ గారి షోలో పాడాలి పద్మజ గారి షోలోనే మనది పాటలు పాడే కార్యక్రమ మావా జోక్ చెప్పరాదు మావా ఒకటి ఇప్పుడు 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 నువ్వు ఇంతకుముందు చెప్పావు కదా మామ ఒకటి నువ్వు నువ్వు నెల్లూరు సింది ఫోన్ నెంబర్ కావాలని చెప్పినావు కదా జోకే కదా కాదా అది చెప్పేసి జోక్ చెప్పు సరే చిన్న జోగి చెప్తున్నాను అయితే భార్య ఇలాంటిది మా ఆయనకి ఉన్న ఒక అలవాటు మార్చాలి అలా అని చెప్పే సరే నేను అంటున్నాను భార్య అంటది మా ఆయన ఒక ముద్దుకి వంద రూపాయలు ఇస్తా అని అంటది అనిది భార్య సరే రెండు రోజులు కూడా అలా ఇస్తుంది అని చెప్పి అంటది భార్య ఒక పని మూడో రోజు అలా ఇచ్చినప్పుడు యాభై రూపాయలు చేతిలో పెట్టవే అనగానే మీ బా మీ భర్త అంటాడు ఏంటి యాభై రూపాయలు అంటే ఒక ముద్దుకి యాభై రూపాయలు ఇచ్చేది ఎనివే వండర్ఫుల్ జోక్ మామ థ్యాంక్ యూ వెరీ మచ్ అలా సుగుణ గారు సుగుణశ్రీ గారు మీకు ఒక మంచి జోక్ చెప్తాను నేను ఒక భార్య ఒక భార్య తన భర్తను ప్రేమించినంతగా తన పిల్లల్ని కూడా ప్రేమించలేదండి ఎందుకంటే భార్య తన పిల్లలనైనా పక్కింట్లో వదిలిపెడుతుంది కానీ భర్తను మాత్రం పక్కింట్లో వదిలిపెట్టదండి అవునా కదా పక్కింట్లో ఎందుకు వదిలిపెట్టదు కదా సీరియస్ వార్నింగ్ బిడ్డ బయటికి వెళ్తున్నా పక్కింటికి వెళ్ళినవు తెలిసింది అనుకోరా అయిపోద్ది అయిపోద్ది మామా అయిపోద్ది మాట్లాడుతున్నా కూడా అయిపోద్ది మనం అంటూ ఉండాలి ఎవండి మా ఆవిడ వస్తుందండి ప్లీజ్ అండి నేను మళ్ళీ మాట్లాడుతాను మీతోటి ప్లీజ్ అండి ప్లీజ్ అండి మాట మాట రాగానే రాగానే సీరియస్గా ముఖం పెట్టుకొని ఏ ఉండదు అంతే సీరియస్ సీరియస్గా ముఖం ఉండదు ఏముండదు అంతే సుగ్రశ్రీ గారు ఏదో అంటున్నారు అదే పండగ ఎలా చేసుకోవాలి జనవరి ఫస్ట్ చెప్పేదే జనవరి ఫస్ట్ ఎలా చేసుకోవాలో మీరు చెప్పండి అలాగే మిత్రత స్వీట్ గారు చెప్తారు ఇంకా ఎవరైనా చెప్పాలనుకుంటే ఈసారి జనవరి ఫస్ట్ మనం ఎలా సెలబ్రే డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఎలా సెలబ్రేట్ చేసుకుందాం తీసుకోవాలి మా చెప్పండి మీరు మగవాళ్ళంతా కలిసి జూమ్ జూమ్ యాప్ ఆన్ చేసుకోండి మామా ల్యాప్టాప్లో అబ్బో ఆ పేడ తెచ్చి వాకిట్ ముందు కసులు జిమ్మి బాగా కళ్ళాపి చల్లండి మామా మామ వెరైటీగా ఉంటది మామ ఎప్పుడు రెగ్యులర్ గా ఉండకూడదు కళ్ళ ఆరిన తర్వాత మంచిగా మంచిగా ముగ్గులైంది మామ పన్నెండు దాకా తర్వాత అందరు ఇయర్ చెప్పి ఎవరి ఇంట్లో వాళ్ళు కళ్ళ ఆపి చల్లడం ఎందుకు కళ్ళ ఆపకుండా కూడా చేయొచ్చు కళ్ళ ఆపి జల్లాలంటే ఏది ఎట్ల కనబడుతున్నారు మగవాళ్ళంటే మీకు మాత ఓకే సో మేము మీది బాగాలేదు మీ మీది మీ మీకు అసలు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనేది మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి అని చెప్పేసి అన్నాను చివరగా ఇంకొకసారి చెప్పండి మేము అయితే అలాగే జూమ్ యాప్ ఫస్ట్ నేను చెప్పాలి కాదమ్మా రాత్రి పన్నెండు గంటలకు కేక్ కట్ చేయడం కానీ లేకుంటే ఇష్టమైనటువంటి ఫుడ్ వండుకోవడం కానీ మంచిగా చికెనో మటనో ఫిష్ ప్రాన్సో శ్రింపు అటువంటివి ఏం లేవా ఆ టైం లో ఏం తింటారు మామా టైం లో నిద్ర వస్తుంటే అంటే మీ ఆయన తినడం ఇంకా అప్పుడు అప్పుడు మా ఆయన తిండు మామ మేము అంత పది గల్లా పడుకొని నిద్ర పోతాం పది గంటలకు తినడం అమ్మ ఇంతకు ముందు ముగ్గురు పది గంటలకు తినడా మేము పెదమల నిస్తాం మామ 6:00 గంటలకి తినేస్తాం ఇంక నేను ఏ టాపిక్ అయినా మిమ్మల్ని అడగొద్దండి ఫస్ట్ టైం నెక్స్ట్ వాలన అడగాలస నేను ఇప్పటికి అబ్జర్వ్ చేస్తున్నా ఏదన్నా ఒక టాపిక్ అడిగినప్పుడు దాన్ని సర్వనాశనం చేసేస్తారండి అయ్యో అరే ఏమ మంచి టాపిక్ తీసుకొచ్చినా కూడా ఎందుకు ఇట్లా మేము పది గంటలకే పండుకుంటాం మామ అంటారు పది గంటలకు మీరు బిర్యానీ తిర్రాలంటే మేము ఆరు గంటలకే పండుకుంటాం అంటారు ఏమండీ ఎందుకండి ఆరు గంటలకు పడుకోవడము ఆరు గంటలకు తినడము సరే మమ్మల్ని సుధా గర్ని నడుగుదాం సు సుధా డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఎలా ఎంజాయ్ చేద్దాం చెప్పండి మామా ఇప్పుడు హ్యాపీగా అందరికి పార్టీ ఇక్కడ ఇక్కడ కానీ నెల్లూరులో కానీ అక్కడ హైదరాబాద్ లో కానీ పెడితే ఎంజాయ్ చేయడానికి వస్తాం మామ మేము. పో నేను రానా Nelluru కి. ఊక్స్పడకే ఏంది ఇల్లాలి. ఆ రండి మామ, వైజాగ్ రండి మామ. నేను వైజాగ్ లో ఉంటాను కదా. మీరు వచ్చేస్తే. మరి ఇంకా నాకు సుగన గారు ఉండాలి కదా పక్కరా. నేను నేను ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా సుగన గారు ఉండాలి. నేను అంటే అంజయ్ ఉంటది. నేను నేను మీరే ధైర్యం ఉండే సుగ్రశ్రీ గారు. మీరు లేకుంటే నేను ఏ పని చేయలేను అక్కడ. మీరు దగ్గర ఉంటే అసలు అది అదేంటది అంతే సుగ్నశ్రీ గారు ఉండాలి అలాగే అటు సుధా గారు ఉండాలి అటు మైత్రి గారు ఉండాలి అటు వాణి గారు ఉండాలి అటు మన వాణి గారు ఉండాలి దాని తర్వాత అటు నిన్న మేఘనా అటు మోహన గారు ఉండాలి ఇంకెవరు పేరు ఉండే ఎవరు అది సరే సరే నలిని నలిని మర్చిపోయాను నళి గారు ఉండాలి మెయిన్గా ఇప్పుడు ముఖ్య అది కాదు అది కాదు ఏ ఏదన్నా మనం ఈవెంట్ చేయాలంటే ఫస్ట్ నా రైట్ సైడ్ సుగుణశ్రీ గారు ఉండాలి లెఫ్ట్ సైడ్ నళిని గారు ఉండాలి

హాయిగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు నైట్ కేక్ కట్ చేసుకొని ఇష్టమైన ఫుడ్ తినుకుంటూ ఆటలు ఆడుకుంటూ హైగా లాన్థన్స్ అని వచ్చాయి లాంగ్ వెలిగించేస్తూ నాకు లాంగ్ వెలిగించడం అంటే చాలా ఇష్టం మా ఫ్రెండు రీసెంట్గా సుదర్శన్ అని నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు రీసెంట్గా అడిగాను అనమాట ఎప్పుడు పోయిన దీపావళికి ఏరా ఏం చేస్తున్నావురా అన్నానమాట అంటే మామ ఒక లాంగ్ బిజినెస్ స్టార్ట్ చేశాను అన్నాడు అరే లాంథన్స్ అంటే నాకు చాలా ఇష్టం రా ఎప్పటి నుంచిలో వెలిగించాలనుంది అంటే అరే ఏం లేదు నీకు కొన్ని తెచ్చిస్తాను మామ లాంతన్స్ అని చెప్పేసి అనమాట సరే అని చెప్పేసి నిన్న దీపావళి పండుగ రోజు కొన్ని లాంథన్స్ తీసుకొచ్చారు అంతకంటే ముందు కూడా కొన్ని తీసుకొచ్చాడు ఫస్ట్ టైం ఒక రకమైన ఎక్సైట్మెంట్ ఈ లామ్థర్ను ఎలా వెలిగించాలి ఏంటి అని చెప్పేసి సరే అని చెప్పేసి అవి ముడుచుకున్నాయి దాన్ని మెల్లగా ఓపెన్ చేసి అందులో కొంచెము గాలిలాగా చేసి గాలి పైకి అంటే కొంచెం మనం బెలూన్ లాగా ఉబ్బినట్టుగా చేసి కింద లైటర్ తోటి మంచిగా నాలుగు దిక్కుల దాన్ని వె వెలిగించాలన్నమాట నాలుగు దిక్కుల వెలిగించగానే చక్కగా అది అంటుకుంటుంది ఆ ఆ వేడి అంతా కూడా లాంథన్ లోపలికి వెళ్ళేసి చక్కగా ఇట్లా అలా ఉబ్బుతుంది అనమాట దాన్ని మెల్లగా దానంతలో అదే కొంచెం పైకి పోయేటట్టుగా మనకు తెలుస్తుంది అనమాట మన చేతిలోకి ఇట్లా ఎగురుతుంది అన్నప్పుడు అప్పుడు దాన్ని మెల్లగా లవ్లీగా పైకి వదిలిపెట్టేసేయాలి అలా ఆకాశంలో అలా లాంతను పైకి ఎగురుతూ ఉంటే ఏమన్నా ఉంటుందా అండి నేను నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక రెడ్ కలర్ లాంతను తీసుకున్నాను అలాగే ఒకటి బ్లూ కలర్ లాంతను తీసుకున్నాను తీసుకొని చక్కగా దాని మీద మా బేబీ పేరు రాశాను బేబీ పేరు రాసి మంచిగా వెలిగించేసాను అనమాట అదేంటో మామూలు మామూలు లాంతను మాత్రం కొద్దిగానే పైకి పోయింది కానీ బేబీ పేరు రాసినటువంటి లాంతన్ను మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయింది పైకి అదేంటో నాకు ఇప్పటికి అర్థం కాలేదు ఓకే ఇక ఆ విషయం పక్కన పెడదాం ముందుగా సుధా గారు సో మొత్తం కైతే ఆ విధంగా మనం ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అంటారు అంతేనా డిసెంబర్ తర్ ఫస్ట్ అవును మామా అంతే మామా ఎంజాయ్ చేయాలి మామా ఓకే అలాగే మన సుఘ్నశ్రీ గారు మగవాళ్ళందరూ కూడా కల్లాపి జల్లాలి లేడీస్ అందరూ కూడా ముగ్గులు వేస్తే బాగుంటుంది అలా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అనుకున్నారు అంతే కదమ్మా సుఘ్నశ్రీ గారు సుఘ్నశ్రీ గారు వెళ్ళిపోలే ఉన్నారు ఉన్నారు హలో సుఖ్న గారు సుగ్నగారో పామ యా ఏం పాట వింటారు సుధగారు మిమ్మల్ని అడిగేది ఏం పాట వింటారు ఆ మామ ఏదైనా నాగార్జున పాట మంచి పాట వేయండి మ్యామ్ నాగార్జునదా ఆ మామ వస్తావా ఆ వేయండి వేయండి మంచి పాట పిక్చర్ మామా పిక్చర్ ఏంటి మామా యా అదే పాట అంతే అదే అదే మీరు అనుకున్నదే మీరు అదే అదే పాట వేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బాయ్ బాయ్ హ్యాపీ క్రిస్మస్ టు యూ సో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి సో మరి అందరు కూడా అందరికీ కూడా హాలిడే ఇక రేపు రేపు సాటర్డే కాబట్టి అందరు కూడా చక్క చక్కగా పిల్లలందరికీ కూడా క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి అందరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అలాగే క్రిస్మస్ను పురస్కరించుకొని సూపర్ స్టార్ మహేష్ బాబు దంపతులకు పవన్ కళ్యాణ్ లెజెండ్వా అన్నా లెజెన్వా దంపతులు అంటే పవన్ కళ్యాణ్ అన్నా లెజెన్వా దంపతులు సర్ప్రైజ్ గిఫ్ట్ ఒకటి పంపించారట మహేష్ బాబు మహేష్ బాబు భార్య నమ్రత ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునేందుకు తన భార్యతో కలిసి రష్యాకు వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు సో పండుగ తర్వాత ఆయన తిరిగి రానున్నాడు అని చెప్పేసి అన్నారనమాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఎక్కడున్నారని ఆరా తీస్తే ఓకే ఆయన రష్యాలో ఉన్నాడని చెప్పేసి తెలుస్తుంది అలాగే ఈ క్రిస్మస్ మీ జీవితంలో సంతోషాలను పంచాలని అలాగే మీ ఇంట కోటి కాంతుల వెలుగు రావాలని ఆకాంక్షిస్తూ అందరికంటే ముందుగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అడ్వాన్స్గా పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నా లెజాల్వా దగ్గరికి వెళ్ళిపోయాడు రష్యాకు నాకు కూడా రష్యా ఉంది ఎట్ట 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 హలో శ్రీను హాయ్ గుడ్ ఈవినింగ్ శ్రీను ఎలా ఉన్నాను నేను మణికంఠ మీ నంబర్ ఏదో అడిగాడు నేను మణికంఠకు నంబర్ ఇవ్వాలనా మళ్ళీ ఇచ్చిన తర్వాత సార్ ఆయన పెద్ద నస సార్ ఆయనకి ఎందుకు ఇచ్చిన సార్ అని మళ్ళీ అనుకుంటారా మీరు అంతేనా అంటే మొన్న గిట్లనే ఒకరు గిట్లనే అడిగారండి మహేష్ గారు కొంచెం ఆ రాజుగారి నంబర్ పంపిస్తారా అని చెప్పేసి అంటే పంపించానండి పంపించాడు పంపించిన తర్వాత ఈ రాజుగారు పెద్ద నస క్యాండిడేట్ రాత్రి పన్నెండు గంటలకు వన్ ఓ క్లాక్ కాల్ చేసి హే ఫోన్ చేసావా ఏంటి ఎంత చలి పెడుతుంది చలితో తట్టుకోలేకపోతున్నాను మరి నువ్వు అంత చలి ఎలా తట్టుకుంటున్నావు అని చెప్పేసి ఒకటే పెట్టడం స్టార్ట్ చేశాడు ఆయన నాకు కాల్ చేసి మహేష్ గారు మీరు రాజుగారికి ఎందుకు ఇచ్చారండి ఆయన నిద్రపోడు నన్ను ఓనియడు అని చెప్పేసి ఎందుకు వచ్చినటువంటి గొడవ ఒక్క మాట ఆయన నువ్వు ఒక్క మాట ఇప్పుడు మళ్ళీ నీకు నిన్న నెంబర్ ఇచ్చిందనుకో ఆయన మణికట్ట రాత్రి కాల్ చేసి ఆయన రాత్రి వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ కాల్ చేసి శ్రీను నేను ఒక కవిత రాసిన కవిత అన్నాడు అనుకో మరి నువ్వు నా దీట్ సో అందుకోసం ఈ కొన్ని కొన్ని నంబర్స్ ఎవరి వాళ్ళకి ఇవ్వకపోవడమే బెటర్ నువ్వు నువ్వు అన్నావు కాబట్టి సో సో చాలామంది అడుగుతుంటారండి ఎప్పుడైనా నంబర్స్ ఇవ్వండి నంబర్ ఇవ్వండి నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి కానీ కన్ఫర్మేషన్ లేకుండా ఎదుటి వ్యక్తి కన్ఫర్మేషన్ లేకుండా నంబర్ ఇవ్వడం అనేది చాలా అంటే చాలా దారుణం అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా నెంబరే ఉందనుకోండి మహేష్ గారు మీ నెంబర్ ఒకరు అడుగుతున్నారండి ఇవ్వచ్చా మీ నెంబర్ ఇవ్వచ్చా అని అడగాలి కదండి అడగకుండా సడన్గా మెసేజ్ పెడితే ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా ఇబ్బంది అవుద్ది కదా సో అందుకోసం అని చెప్పేసి నంబర్ అడిగే ముందు పర్మిషన్ తీసుకోవాలి ఆ శ్రీను చెప్పాయా మనం ఎలా సెలబ్రేట్ చేసుకుందాం న్యూ ఇయర్ అలాగే క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు న్యూ ఇయర్ నాకు నాకున్న రిక్వెస్ట్ సార్ ఆ రోజు మీరు సెవెన్ థర్టీ అప్పుడు రికార్డ్ చేసైనా కరెక్ట్ గా ట్వెల్వ్ ఓ క్లాక్ మీరు మన రేడియో హ్యాపీ న్యూ డిక్ ఎంత బాగుంటుంది ఏ వెరీ గుడ్ ఐడియా చేద్దాం మన ఆర్జేస్ ఆర్జేస్ అందరికి కూడా చెప్దాము అలాగే తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఎవరైతే రాత్రి ట్వెల్వ్కి మీరు విష చెప్పాలనుకుంటున్నారో జస్ట్ మీ వాయిస్ రికార్డ్ ఒక కట్ చేసి ఎలా అంటే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రేక్షకులకు నమస్తే నేను మీ మామా మహేష్ మీ అందరికీ హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను వింటూనే ఉండండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అని ఒకటి ఒక చిన్న బిట్ వాయిస్ బిట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్ మెసేజ్ చేయండి అందరు కూడా వాయిస్ బిట్ చేస్తే ఈ బిట్ని కరెక్ట్గా డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు అన్ అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు ప్లస్ జనవరి ఫస్ట్ రోజు కూడా ఇది రిపీట్ అవుతున్నాయ ఉంటుంది ఆ డే మొత్తం ప్లే చేస్తాము ఎవరికైతే మీ వాయిస్ మీరు చక్కగా మన రేడియోలో వినాలి అని అనుకుంటున్నారో మీరు సింపుల్గా మీ వాట్సాప్ తీసుకొని ఆ వాట్సాప్లోనే రికార్డ్ చేసి తెలుగు ఎన్ఆర్ఐ హాయ్ హలో నమస్తే నేను మీ మామా మహేష్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం వేళ మీరు అందరికీ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటున్నాను నేను మీ శ్రీను ఫ్రమ్ నెల్లూరు నేను మీ మణికంఠ ఫ్రమ్ నెల్లూరు లేకుంటే నేను మీ సుగ్రశ్రీ ఫ్రమ్ నెల్లూరు నేను మీ బ్లాబ్ లాబ్ ఎవరు అట్లా వాళ్ళ పేర్లన్నీ కూడా మీరు చెప్పాలనుకుంటే సరదాగా చెప్పండి నేను కూడా చెప్తాను అందరం కలిసి మనం మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రపంచవ్యాప్తంగా వింటున్నటువంటి తొంభై ఎనిమిది దేశాల్లో వింటున్నటువంటి మన ప్రవాసాంధ్రులందరికీ కూడా మనం నూతన సంవత్సర సందర్భంగా మీ వాయిస్ను వినిపిస్తాము అందరూ కూడా చేయాల్సింది ఇదే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మీ వాయిస్ క్లిప్ ఒకటి పంపండి ముప్పై సెకండ్లు నలభై సెకండ్ల కంటే ఎక్కువ మించొద్దండి ఇక మనోళ్ళు వాళ్ళు అంటే ఒక్కొక్కసారి ఏం చేస్తారు చెప్తా ఏం చేస్తారు అది కాదు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ మిత్రులందరికీ యాజమాన్యానికి వాళ్ళ వాళ్ళ మిత్రుల వాళ్ళ భార్యలకు మిత్రుల వాళ్ళ మరదలకు వాళ్ళ బంధువులకు ఈ నూతన సంవత్సరం అనేది ఒక గొప్ప ఆంగ్ల సంవత్సర ఆంగ్ల సంవత్సరాది నూతన సంవత్సరం కానీ మనము ఇది ఉగాది పండుగ సందర్భంగా చేసుకుంటే చాలా బాగుంటుంది నూతన సంవత్సరం అప్పుడు చాలామంది ఈ బాంబులు కాలవడము ఈ స్వీట్లు పంచిపెట్టడము కేకులు కట్ చేయడం అలా కాకుండా మనకు నచ్చినటువంటి అంటే మనం స్వీట్స్ ఎలా చేస్తామో ఇప్పుడు పాయసం అలా తినాలి ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టేసి నూతన సంవత్సరం రోజు ఇలా అందుకోసం ఈ పాయసం ఎలా తయారు చేస్తారో అని చెప్పేసి ఆయన గంటసేపు చెప్పిండనుకో సింపుల్గా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను మీ శ్రీను ఫ్రమ్ నెల్లూరు అని చెప్తే చాలు అంతే షార్ట్ అండ్ స్వీట్గా సో ఐమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ నేను కూడా మీతో జాయిన్ అవుతాను నిజంగా మీ వాయిస్ అందరికీ ఉంది మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తాను మీ వాయిస్కి మీ వాయిస్ పంపాల్సినటువంటి నంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో ఫైవ్

ఏం చేస్తున్నారమ్మా ఓకే ఎయిత్ క్లాస్ చదువుతున్నావు కదా మరి మనం మీకు అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలు ఓకే ఎప్పుడన్నా న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకున్నావా నువ్వు అవునా అంటే ఎలా చేస్తారు ఓకే అంటే చక్కగా మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ తినడము లేకుంటే అందరికీ న్యూ ఇయర్ విషయస్ చెప్పడము ఒకప్పుడు మనము ఈ న్యూ ఇయర్ విషెస్ చెప్పాలంటే చక్కగా ఒక నాలుగైదు రోజుల ముందు ఒక కార్డు తీసుకొని హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి ఆ ఇరవై ఐదు పైసల కార్డు ఉండే తర్వాత ఇన్లైన్ లెటర్స్ ఉండేది దాని తర్వాత గ్రీటింగ్ కార్డ్స్ వచ్చేసి అలా పం వాళ్ళం అన్నమాట తర్వాత ఎప్పుడైతే మన టెక్స్ట్ మెసేజ్ వచ్చేసిందో మొబైల్లో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి అలా ఉంటున్నాయి ఇప్పుడు వాట్సాప్ వచ్చేసింది హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి బోల్డ్ అంతా క్రియేట్ చేస్తున్నారనమాట సో మరి ఇంకొక టెన్ ఇయర్స్ తర్వాత ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో ఏంటో తెలియదు అనుకుంట అలాగే అలాగే ఇంకొక ఒక టెక్నాలజీ వచ్చింది ఆ టెక్నాలజీ ఏంటంటే నిన్ననో మున్ననో చదివాను వ్యక్తులు మన పక్కన లేకున్నా కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ మీరు ఎక్కడో నెల్లూరులో ఉన్నారు కానీ ఇప్పుడు ఒక టెక్నాలజీ వస్తుంది ఆ టెక్నాలజీ ఏంటంటే వర్చువల్గా మీరు మన పక్కన ఉన్నట్టే ఉంటుందన్నమాట మన ఇద్దరం మాట్లాడుకోవచ్చు అర్థమైందా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఉన్నారనుకో మీ మీరు నేను పక్క పక్కనే ఉన్నట్టు మనం మాట్లాడుకోవచ్చు అనమాట కానీ టచ్ చేయలేం మీరు నన్ను టచ్ చేయలేరు నేను మిమ్మల్ని టచ్ చేయలేం సో అలా అలా వచ్చిందనమాట టెక్నాలజీ ఆ టెక్నాలజీ వచ్చేసిన తర్వాత ఇంకే ఉన్నదండి హాయిగా మనకి ఇష్టమైనటువంటి వాళ్ళ వాళ్ళ కాల్ తీసేసుకుని వాళ్ళు పక్కనే త్రీడీలో మన పక్కనే ఉన్నట్టుగా బోర్డు అన్ని కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళతో మాట్లాడవచ్చు వాళ్ళు మాట్లాడుకున్నా మనమే మాట్లాడవచ్చు వాళ్ళ మీద కోపం వస్తే గట్టిగా టాప్ను కొట్టే వాళ్ళకి దెబ్బలు తలగవు మన కోరిక తీరిపోద్ది అంతే కదా దట్స్ సో నైస్ ఆఫ్ యో అమ్మ ఏం చేసింది రోజు వంట వావ్ మష్రూమ్ కర్రీ ఎట్లా చేసింది మష్రూమ్ కర్రీ ఎట్లా చేసిందట మమ్మీ తెలుసా అబ్బో ఏమో సార్ నాకు నన్ను నాకేం తెలిసంటవా అయితే మష్రూమ్ కర్రీ చాలా బాగుంటుందని చెప్పేసి అన్నారు నేను ఎప్పుడు ట్రై చేయలే బానే ఉందా ఉందా మరి ఈసారి వచ్చినప్పుడు నాకు కూడా పెడుతుంది అన్నా థ్యాంక్ యూ సో మచ్ నానా మీ ఇద్దరితో మాట్లాడినందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ అలాగే మీకు అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఓకే ఆల్ రైట్ టేక్ కేర్ సో మై డియర్ మన షోలో సమయం దగ్గరకు వచ్చేసింది ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు అలాగే కొన్ని అప్డేట్స్ కూడా సో మహేష్ బాబు గిఫ్ట్ ఇచ్చాడనే విషయం చెప్పాము అలాగే ఫెయిల్ అయిన ఫెయిల్ అయిన వాళ్ళందరినీ కూడా పాస్ చేయడం జరిగింది ఓకే అలాగే ఈ ఫ్యామిలీ ఫంక్షన్స్ జరిగినప్పుడు అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏదైనా ఉంటే చిన్నప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏదైనా జరుగుతాయి కదండి జరిగినప్పుడు మనం కూడా వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా నాకు బాగా నచ్చినటువంటి పాట ఏంటంటే చిన్నప్పుడు మనకు ఈ ఫుడ్ ఏం చేయడం అది ఏముండదు కదా కాకుంటే ఈ ఫ్యామిలీ ఫంక్షన్ జరిగినప్పుడు అందరం కూడా ఒక దగ్గర పడుకుంటా చూడు అది ఎంత మంచిగా ఉంటుందో అందరం ఒక దగ్గర పడుకుంటే మాత్రం చాలా కత్తిలా ఉంటుంది ఎనివే ఇక అందరికీ కూడా అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫు నుండి

యాకి మామా ఏను మామా ఇది సరి అల్ల మామ యో ఇది రాంగ్ నంబర్ అనుకుంటా అమ్మ యా బేబీ మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అమ్మ ఏంది ఈ లాంగ్వేజ్ ఏంది తమిళ కన్నడ మలయాళ ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు ఇది మామా నేను హైదరాబాద్ నుండి మాట్లాడతా ఇదిని ఆ నానా నాను బటర్ నానా ప్లేన్ నానా అరే యార్ మీరెవరో నాకే తెలుసు సో సో కన్నడ 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 కఠీర్ పద్మజ గారు మీరు అమ్మ ఎరు ఏద అ గుర్తుపట్టేసేవా వాయిస్ डेफिनेटగా గుర్తుపట్టేసేమే అండ్ అలాగే మీరు మీకు హౌ డు నో కన్నడ అండి ఆ యా నాకు తెలుసు మా వారి ఇంట్లో కన్నడ మాట్లాడతారు అందరూ సో అట్లా అలవాటు ఓకే కొచి కొంచెం వస్తుంది మరి ఫ్లూయెంట్ కాదు ఓకే వస్తది ఓకే ఐ కెన్ మేనేజ్ ఓకే జస్ట్ 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 చేద్దాం మీకు మీకు జపనీస్ లాంగ్వేజ్ వచ్చా ఇప్పుడు ఈ మధ్య నేను ఏం చేస్తున్నానంటే అన్ని వెబ్ సిరీస్ వస్తున్నాయి కదా ఈ ఈ మధ్య కొరియన్ సీరియల్స్ ఎక్కువగా చూస్తున్నాను నేను బీటిఎం అని చెప్పేసి మాదో గ్యాంగ్ ఉన్నదిలే అందులో జావోనిపా అని ఉంటుంది జావోనిపా అనండి జావునిపా అనిపా అంటే దాని మీనింగ్ నాకు కొంచెం పిచ్చి ఉంది అని దాని మీనింగ్ అనమాట నిపా అంటే వెరీ మచ్ అండి అది అది మరి పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉందండి అండి ఏమండి నాకు కొంచెం పిచ్ ఉంది దానికో లెక్ ఉంది అని చెప్పేసి అంటారు కదా ఆ విధంగా అనమాట ఎనవై థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ పద్మజయ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యాపీ గుడ్ డే టు యూ నెక్స్ట్ ప్రోగ్రామ్ పద్మజ గారు వచ్చేస్తున్నారు పద్మజ గారు మీరు అలానే లైన్లో ఉండండి నేను పాట వచ్చేసింది పాట తర్వాత మీరు అలానే ఆనర్ వెళ్ళిపోండి విను వినిపించు ప్రవాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో